సుహృజనులందరికీ నమస్కారం. తెలుసుకోదగ్గ విషయాల శీర్షికన మరొక విషయంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్యన బక్క చిక్కిపోయి ఉండడం ఒక ఫ్యాషన్గా తయారైంది. జీరో సైజ్ అంటున్నారు. జీరో సైజ్ ఉన్న వాళ్ళందరినీ గొప్పగా ఉన్న వాళ్ళని అంటున్నారు. కానీ బక్క చిక్కి ఉండడం అనేది ఒక రకమైన జన్మని సూచిస్తుంది. ఇది శ్రీ పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. ఎందులో అనుశాసన పర్వంలో 145 అధ్యాయం ఉమామహేశ్వర సంవాదంలో ఏమని అడిగింది ఆమె, భగవాన్ మనుషా కేచి దృశ్యంతే శోషణ కృష కేన కర్మ విపాకేన తన్మే శశ్యుతమర్హసి. భగవాన్, ఓ భగవంతుడా, మనుషా కేచి దృశ్యంతే శోషేణ కృష, కృషించిపోయి శోషించిపోయినట్టుగా ఉంటూ ఉంటారు నీరసంగా బక్కగా సన్నగా. కేన కర్మ విపాకైన ఏ కర్మని అనుభవిస్తూ ఆ వాళ్ళు ఇలా ఉన్నారు, తన్మే శిష్యుతమర్హసి నాకు చెప్పండి చెప్తున్నారు ఈశ్వరుడు మహేశ్వరుడు. ఏపురా మనుజాదేవి మాంసలబ్ధ సులోలుప ఆత్మార్థం స్వాదువృద్ధాశ్చ పరభోగోపతాపిన అభిసూయ పరాశాపి పరభోగేషు ఏ నర ఏవం యుక్త సమాచార పునర్జన్మని శోభనే శోషవ్యాధి యుతాస్తత్ర నరా ధమని సంతత భవంతేన వరాదేవి పాపకర్మోపభోగిన. పాపకర్మోపభోగిన, పాపకర్మాల్ని అనుభవిస్తూ ఇలా సన్నగా చిక్కిపోయి కనపడతారు. ఏపురా మనుజాదేవి మాంసలుబ్ధాసులోలుప, ఇంత క్రితం జన్మలో ఊరికే రోజు అనవసరంగా మాంసం 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 తింటూ ఉంటారు. సులోలుప, లోలత్వం, భోగలాలత్వం, సుఖలాలత్వం ఎక్కువగా ఉంటుందో. ఆత్మార్థం స్వాదువృద్ధాశ్చ, తన సొంతం ఒకళ్ళ కోసమే రుచికరమైనటువంటి వంటలన్నీ చేసుకుని పిండి వంటలు తినేస్తూ ఉంటారు ఎవరికి పెట్టకుండా. పరభోగోపతాపిన, మిగిలిన వాళ్ళు సుఖంగా పడుతూ ఉంటే భరించలేక వాళ్ళని పాడు చేస్తారు. అభిసూయ పరాశ్చాపి, మిగిలిన వాళ్ళు సుఖపడుతున్నా బాగున్నా వాళ్ళని చూసి ఎక్కువ అసూయ పడుతూ ఉంటారు. ఏమం యుక్త సమాచార పునర్జన్మని శోభని, ఇటువంటి పాపకర్మని సంతరించుకుని మళ్ళీ వస్తారు ఓ శోభనమైనటువంటి ముఖం ఉన్నటువంటి దాన. శోషవ్యాధి యుతాస్తత్ర, సన్నగా ఉండేటటువంటి వ్యాధితో పుడతారు. నరా ధమని సంతత భవంత్యేవ నరాదేవి పాపకర్మోపభోగిన, ఎండిపోయే వ్యాధితో ఉంటారు వాళ్ళు. ఎండిపోతారు, బక్క చిక్కిపోతారు, పొట్ట లేవదు. వాళ్ళ పాపకర్మలన్నింటినీ తప్పకుండా అనుభవిస్తారు అన్నారు. సో ఎవరైనా సన్నగా బక్కగా కనపడితే అసూయ పడకండి, జాలి పడండి. వాళ్ళకి ఆ రోగం అది ఎంత తిన్నా కానీ ఇంట్లోకి ఒంట్లోకి చేరదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. శోషించిపోయే ఉంటారు, మూత్రం ద్వారా మలం ద్వారా వెళ్ళిపోతుంది. బక్క చిక్కిపోయి ఉంటారు, ఎప్పుడు 35 కిలోలు 40 కిలోలు మాత్రమే ఉంటారు. అది ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్గా ఉన్నా కానీ అది మంచి సూచన కాదు. వాడు పాపకర్మ చేసి పుట్టారని తెలుసుకోండి. తెలుసుకున్నారు కదా.